నేను వ్యామగిరి జనసేన ప్రధాన కార్యదర్శిని, తూర్పుగోదావరి జిల్లా. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమానికి అశేష రైతులు అందరూ హాజరయ్యి వాళ్ళ గోళ్ళు వినిపించుకుని పవన్ కళ్యాణ్ గారికి తమ సమస్యలు తెలియపరుస్తూ ఒక కార్యక్రమం చేశారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనగానే ఈ ఆ రోజు రాత్రి ఎంఆర్ఓలు, విఆర్ఓలు మరియు ఆర్బీఐలు వాళ్ళు కూడా మామూలుగా వాళ్ళు ఒక పని కూలి పని చేసుకునే వాళ్ళ వచ్చి మోటార్ సైకిల్ మీద బస్తా సంచులు ఇచ్చి ఖాళీ సంచులు వాళ్ళే ధాన్యాన్ని ఎత్తి పట్టుకుని వెళ్ళి లారీల్లో లోడ్ చేసినది ఇవాళ కనపడింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కానీ ఇంత స్పందన ఎక్కడా రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్క గవర్నమెంట్ సభ్యులు కూడా భయపడి నైట్కి నైటు ఈ కార్యక్రమం చేశారు. అలాగే నిన్న జగన్మోహన్ గారు రెడ్డి గారు పెట్టిన పథకం, కొత్తగా పెట్టిన పథకంలో ఎంతమంది కాల్ సెంటర్కి ఫోన్ చేసినా ఒక వ్యక్తి ఫోన్ కాల్ అటెండ్ అవుతున్నారో మళ్ళీ లైన్లో ఉన్నానని చెప్పి అది కట్ అయిపోతాం అవుతుంది. ఎంతమంది సమస్యలు ఇంత కూడా ఎదరికేమీ రాలేదు. ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కానీ కాల్ సెంటర్లో సరిగ్గా రిసీవ్ చేసుకుంటలేదు అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇచ్చి మనం అందరం కూడా ఈ ప్రభుత్వాలు చేసే ఆగడాలని అరికట్టడానికి పవన్ కళ్యాణ్ గారిని సీఎం గారు చేయాలని నా మనవి. సార్, జగన్మోహన్ రెడ్డి నేరుగా నాకు చెప్పండి అని చెప్పి జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని అయితే లాంచ్ చేశారు. 1902 కాల్ చేయండి, నాతో నేరుగా మీ సమస్యలు చెప్పండి అని చెప్పారు. ఏంటి ఆ కార్యక్రమం ఏమైనా సక్సెస్ అవుతానుకున్నారు, ఏమనుకుంటున్నారు? 192 అన్నదానికండి, ఆయన చెప్పింది కరెక్టే, కానీ ఒక్కసారి కూడా కాల్ కలదు. ఇప్పుడు ఆయన ఫోన్ చేయమనండి, ఎప్పుడూ కలదు. ఆయన ఏ పథకాలు పెట్టినా ఏం పెట్టినా సరే ఏది సక్సెస్ అవ్వలేదండి. పథకాలు పెట్టి సోమరపోతం చేయడం తప్ప ఏమీ లేదండి. ఎవరు కష్టపడలేదని ప్రతి ఒక్కరు కష్టపడేవాళ్ళే. ఇప్పుడు ఆయన మొన్న ఒకసారి మీ స్టేట్మెంట్ చూసారో లేదో, ఆయన అధికారంలో రాకముందు రైతుల కోసం రోడ్డు ఎక్కి రైతులకి ధాన్యం కోసం సబ్సిడీ ఇవ్వండి, లబ్ధిదారులు చేయండి, రైతులకు అండగా ఉండండి అని చెప్పాడండి ఆ రోజు. ఆ రోజు మన అధికారంలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు అదే అధికారంలో ఇప్పుడు ఉన్నటువంటి మరి ఈయన జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన్ని ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు న్యాయం చేయట్లేదు చెప్పండి. ఆయన అంటే ఎవరైనా సరే అధికారంలో ఎక్కిన తర్వాత మాట మార్చే మడం తిప్పని చెప్పాడు, మాట మారుతాడు మడం తిప్పడు. అలాంటి అలాంటి అధికారం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం అండి. ఆయన పెడతాడు తప్ప ఏది ఫలితం ఉండదు, ఏది కూడా. రైతులు కూడా న్యాయం జరగట్లేదు. ఆ న్యాయం జరిగితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈస్ట్ గోదావరిలో ఉభయ గోదావరి జిల్లాలో అడుగు పెట్టారు. ఆయన అడుగు పెట్టగానే రాత్రులు ధాన్యం వసూలు చేసి ధాన్యం సంచులు పెట్టుకుని విఆర్ఓలు, ఎంఆర్ఓలు వీళ్ళందరూ చేయని పని చెప్పండి. అయితే గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని విధంగా నష్టపోయిన వాళ్ళకి కేవలం 5 రోజుల్లోనే మేము డబ్బులు వేసాం, కొన్ని చోట్ల 3 రోజుల్లోనే వేసాం, కొన్ని రోజులు రాత్రి తీసుకుంటే ఉదయమే డబ్బులు వేసామని చెప్పి చెప్తున్నారు. ఎవరికి వచ్చింది చెప్పమనండి? మా నాన్నగారు రైతు అండి, మాకు 6 ఎకరాల పొలం ఉంది, కొయ్యాలో తెలియదు, దాన్ని కోసిన తర్వాత ధాన్యం ఏమైపోతుందో తెలియదు. అలాంటి పరిస్థితి అండి. మాకైతే డబ్బులు పడలేదు. మరి ఎవరికి పడ్డాయో మరి రైతులు చెప్పమని వెళ్ళాలని, ఎవరికి పడ్డాయో? బటన్ రెడ్డి అని పేరు తప్ప బటన్ ఎవరికి ఎంతవరకు ఉపయోగపడుతుంది చెప్పండి? ఎవరికి ఉపయోగపడలేదండి. ఆయనకి కొంతవరకు మాత్రం ఉపయోగపడుతుందేమో, అది కూడా ఆ వైసీపీ వాళ్ళకి మాత్రమే తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఏమి ఉపయోగం లేదండి. అంటే ఇప్పటికే స్పందన కార్యక్రమంలో పెట్టారు, డైరెక్ట్గా ప్రతి సోమవారం సమస్యల పరిష్కారానికి పెట్టారు, మళ్ళీ కొత్తగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూడడం వల్ల అంటే సమస్యల పరిష్కారాలను ఆయన ఒప్పుకుంటున్నట్ట? స్పందన కార్యక్రమంలో కొంతవరకు మేలు పడుతుందండి, అది కూడా కలెక్టర్ల వరకు వాళ్ళ వరకు వెళ్ళి సమస్యలు తీరుతున్నాయి. కానీ కొంతవరకు అయితే మాత్రం మేలు జరగట్లేదండి. అది కూడా స్పందనలో వెళ్తే కొంతమంది రికమెండేషన్ వల్ల అవుతుంది తప్ప నేరుగా మాకు ఈ కార్యక్రమం మాకు ఇది ఇలా లాచిపోయి ఉండండి అంటే మాత్రం జరగట్లేదండి.